ముందు సార్ చేస్తారులే వాళ్ళు అడ్మిన్ గారు ఎవరికో చెప్పండి. సరే సార్ యూట్యూబ్ ఛానల్ ఇవ్వాలో 8 నెలల నుంచి బాడీ ఇవ్వబడతాదని చెప్పి ఒక నెల మాత్రం ఇచ్చాడు. 8 నెలలుగా బాడీ ఇవ్వకుండా అక్షరాన్ని మొత్తం ఖాళీ చేసేసి రాత్రి రాత్రి వెళ్ళిపోయాడు. ఇతను అక్షర నేస్తం యూట్యూబ్ ఛానల్ ఇతను అలితాబ్ మన నంద్యాలలోనే మన మీడియా నిర్వాహకులకు అందరూ తెలుసు. అతని వాట్సాప్ గ్రూప్ అందరూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తితో సమాజంలోని ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఇతను చేసిన కార్యనిర్వాహక ఈ పనులని గుర్తించి మోసపూరితమైన పనులను గుర్తించి మన పోలీసు వారు కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల చీటింగ్ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన నంద్యాల యొక్క సమాజ ప్రజల్ని కూడా అప్రమత్తం చేసి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ వల్లనే ఆర్థిక నేరాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ముందస్తు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నంద్యాల ప్రజలకు ఇలాంటి వారి పట్ల చీటింగ్ కేసు నమోదు చేసి ఇక మన నంద్యాల ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత మన పోలీస్ వారికి ఉంది. ఈ సందర్భంగా పోలీస్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణమే ఇతని మీద కేసు నమోదు చేసి ఎన్ని రోజులు అయితే బాడీగా చెల్లించకుండా ఇతను మౌనంగా ఉన్నాడో సో ఈ బాడీగా అలన్నింటి కూడా అతని నుంచి రికవర్ చేయించి అతనికి యజమానికి చెల్లించాలని మేము భోజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓనర్లని యజమానులను ఇబ్బంది పెడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు మీడియా ముసుగులో ఉంటూ మీడియాకు చెడ్డ పేరు తెచ్చేటువంటి యొక్క పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ వలన వాళ్ళకు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మరియు ఇంటి యజమానులు కూడా ఇలాంటి వాళ్ళ పట్ల ఆర్థిక నేరాలకు ఈ విధంగా ఇంటి బాడీ ఇవ్వకుండా వేధిస్తూ తప్పించుకునేటువంటి తిరిగేటువంటి వాళ్ళ వల్ల నుంచి అప్రమత్తంగా చుట్టూ అంటే మన సమాజంలో ఉన్నటువంటి యొక్క సమాజ సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా నేను సమాజ సభ్యులకు తెలియజేస్తున్నాను. అందరికి నంద్యాల టౌన్ సభ్యులందరికీ వాహకులు షాపులు మరియు ఇల్లు అద్దెలు తీసుకొని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అద్దెలు కట్టకుండా ఇంటి యజమానులను వేధించడం జరుగుతుంది. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం. ఎందుకంటే ఒక యజమాని ఎంతో ఖర్చు పెట్టుకొని ఆ ఇల్లు నిర్మించుకొని ఉంటాడు. సో దానికి రెంట్లు కట్టేది ఉంటుంది, దానికి ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలు వారు చాలా ఇబ్బంది పడతారు. యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎవరైతే రెంట్కి తీసుకుంటారో వాళ్ళు సకాలంలో రెంట్ చెల్లించి ఆ యజమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఈ విధంగా తను మీడియా విలేకరణని చెప్పుకొని ఈ విధంగా చేయడము సిగ్గుకరం. అసలు ఒక వ్యక్తి తాను మీడియా వ్యక్తి అని అంటే ప్రజలకు మరియు ప్రభుత్వానికి అందరికీ అనుసంధానంగా వివరించిన వ్యక్తి అతనే తప్పులు చేసుకుంటూ పోతే మిగతా మీడియా వారికి కూడా అవమానకరంగా ఉండే విధంగా చేయడం ప్రవర్తించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీటి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారికి మిగతా వారికి చెడు పేరు రాకుండా కూడా చూసుకోవాలని మరి పోలీసు వారికి మరి రెవెన్యూ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తక్షణమే గుర్తించి ఆ యొక్క యజమానులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కూడా వారిని వారి యొక్క ఆస్తులను కూడా కాపాడాలని కూడా మేము ప్రజలకు మరియు ఆ యొక్క యాజమాన్యానికి పోలీసులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.